పసితనం పెరుగు అన్నం లాంటిది హాయిగా గడిచిపోతుంది ఆడుతూ పాడుతూ సంతోషంగా సాగిపోతుంది యవ్వనం వేడి అన్నం లాంటిది తొందరపడితే నోరు కాలుతుంది వయసులో ఆలోచన లేకుండా ఏది చేసినా జీవితం కాలిపోతుంది వృద్ధాప్యం సాంబార్ అన్నం లాంటిది ఎక్కువ తినలేము తినకుండా ఉండలేము దయచేసి అందరూ ఏ పని చేసినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయండి రహస్యం చెప్పేటప్పుడు జాగ్రత్త నేటి మిత్రుడే రేపటి శత్రువు కావచ్చు ఇది అవసరాల ప్రపంచం ఇందులో ఆటలాడుతున్న బొమ్మలెన్నో రంగులు మార్చుతున్న ఉసిరివెళ్ళెన్నో ప్రేమ అనురాగం జాలి కరుణ వీటికి కాలం వచ్చేది ఎప్పుడో మనం పది మందిని కొట్టగలమే లేదో కానీ అదే రెండు చేతులు జోడించి వేలాది మంది హృదయాలను గెలవవచ్చు ముగింపు కూడా ఆనందంగా ఉంటుంది అనడానికి సూర్యాస్త సమయమే ఉదాహరణం నమ్మకం మీ మీద ఉంచుకుంటే అది మీ బలం అవుతుంది వేరొకరిపై ఉంచుకుంటే అది మీ బలహీనత అవుతుంది విలవలేని దుమ్ము కణం కూడా ఒక్కోసారి నీ కంట్లో పడి నిన్ను విలవిలలాడేలా చేస్తుంది అలాగే కొందరు విలువలేని మనుషులు కూడా చాలాసార్లు వారి మాటలతో బాధ పెడతారు ఉదేశుకుని ముందుకు వెళ్ళడమే ఉత్తమ లక్షణం అమ్మ ఒక పవిత్రమైనది అమ్మను మించిన దైవం లేదు అమ్మనే లేకుంటే నువ్వు లేవు నేను లేను అసలు ఈ ప్రపంచమే లేదు అమ్మ పేరులో ఒక శక్తి ఉంది ఒక అర్థం ఉంది ఆ అంటే ఆదిశక్తి ఆదిదైవం అందరినీ పోషించేది దేవత మా అంటే నిన్ను నన్ను ఈ జగమునే పోషించేది దేవత క్షణకాలములో మారే మనిషి జీవితాలు ఎంత విచిత్రంగా ఉంటాయి పిల్లల్ని ఎటు తీసుకెళ్తే అటు వస్తారు అలాగే మనం ఏం నేర్పితే అది నేర్చుకుంటారు కోరుకున్నది దొరకనప్పుడు దొరికిందే కోరుకున్నది అనుకో కోరుకున్నది కావాలంటే దానిని పొందడానికి ప్రయత్నించు నువ్వు చెడు అలవాట్లకు బానిసైతే ఆ అలవాట్లను మానుపుకో నీవు చెడు అలవాట్లకు బానిసైతే నీ నుండి నీ బంధుమిత్రులు దూరమైపోతారు నీ వాళ్ళు నిన్ను అవమానించినప్పుడు నువ్వు బాధపడకు నీ జీవితంలో ఎలా ఉండాలో నీకు పూర్తిగా హక్కు ఉంది నువ్వు బాగుండాలంటే చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు నదిలో నీరు నిచ్చలంగా ప్రవహిస్తుందో అలాగే నీ జీవితం కూడా ముందుకు సాగుతూ ఉండాలి సముద్రంలోని చెత్తను ఎలాగా ఒడ్డుకు చేరుస్తుందో అలాగే నీ మనసులోని చెడును బయటకు పారద్రోలును నువ్వే బాధలో కష్టాల్లో ఉన్నావని అనుకుంటున్నావా నీకన్నా ఎక్కువ బాధలో కష్టాల్లో ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు మిత్రమా నీ మనసు పవిత్రమైనది దానిని అదుపులో పెట్టుకో నీ ఆలోచనలు పవిత్రమైనది దానిని అదుపులో పెట్టుకో ఇతరుల దగ్గర ఉంది నీ దగ్గర లేదని బాధపడకు దానిని పొందడానికి ప్రయత్నించు కష్టం వచ్చినప్పుడు బాధపడకు సుఖంగా ఉన్నప్పుడు ఎగిరి గంతులు వెయ్యకు నీపై అధికారులు నిన్ను ఎలా గౌరవిస్తారో అలాగే నీ కింద ఉన్నవారిని కూడా అలాగే గౌరవించు భయం అతి భయంకరమైనది దాన్ని బయటకు పారదులేము అప్పుడే నీవు దేనినైనా సాధించగలవు మొండితనం కపటం అబద్ధాలు ఆడటం నీ జీవితాన్ని అధోగతి చేస్తుంది చెయ్యి చాచి అడుగుకు మిత్రమా నీకు ఏది కావాలో దానిని పొందడానికి ప్రయత్నించు కష్టాలను జయించడానికి నిస్పృహ కంటే చిరునవ్వు చాలా బలవంతమైనది భయపడుతూ జీవించడం అంటే పాపం చేయడం భయపడుతూ జీవించడం అంటే నరకములో ఉండటం భయపడుతూ జీవించడం అంటే మరణించడం మరణం వస్తే మనిషిని ఒక్కసారి చంపుతుంది కానీ మనసులో ఉన్న బాధ మాత్రం మనిషిని ప్రతిరోజు చంపుతుంది ప్రాణం పోతే ఎలా ఉంటుందో తెలియదు కానీ మనకిష్టమైన వాళ్ళు మాట్లాడకపోతే నరకం కనబడుతుంది అందమైన శరీరం కొన్నాళ్ళకి కాలిపోవచ్చు కానీ అందమైన మనసు ఎప్పటికీ స్వచ్ఛంగా ఉంటుంది నిన్ను ఇష్టపడేవారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వెంత సర్దుకుపోయినా దూరం అయిపోతారు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుని నీ మనసును బాధ పెట్టుకోకుండా ముందుకెళ్ళు నీ విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది
కారణం లేకుండా ఎవరు మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కిపెడుతుంది. అవసరం తీరాక ముఖం తిప్పుకుంటున్నారు, కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెడతారు? మనిషి బ్రతికి ఉన్నంతకాలం మనిషికి మనిషికి అవసరం ఉంటుంది. కొంచెం బుర్రలు వాడండి, అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా కలిసి ఉండడం నేర్చుకోండి. నాకు తెలుసు అనుకోవటం పర్వాలేదు, అంతా నాకే తెలుసు అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకి తెలియని విషయాలంటూ ఇంకా చాలా మిగిలే ఉన్నాయని మరిచిపోతున్నాం మనం. మన దగ్గర సహాయం కోరే ప్రతి ఒక్కరూ బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడు దేవుడే. ఇతరులను చూసి మనము అసూయపడుతున్నామంటే వారికన్నా మనం తక్కువని మనమే ఒప్పుకొని బాధపడుతున్నామని అర్థం. ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని భండారం బయటపడుతుంది. మనుషులు అంతే సరైన సమయంలో వారి నిజస్వరూపాలు బయటపడుతుంది. దీపమైతే ఆరిపోకూడదు అని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తాము, నిజానికి అదే దీపం మన చేతుల్ని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే, మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మన మాత్రమే చివరకు వారి బుద్ధిని చూపిస్తారు. ఉన్నంతగా ఆలోచించే వారికి ఎన్నడూ ఒంటరితరం ఉండదు, వారికి ఆలోచనలే మిత్రులు. ఉన్నంతగా ఆలోచించే వారికి ఎన్నడూ ఒంటరితనం ఉండదు, వారికి ఆలోచనలే మిత్రులు. పెదవులు అబద్ధం చెప్పవచ్చు, ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు. మన దగ్గర సంబంధాలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసెలో బతుకైన కంటే నిండ నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. మనకు మరుజన్మ ఉందో లేదో తెలియదు, కానీ మన అనుకున్న వారితో ఈ జన్మలో మనస్ఫూర్తిగా మాట్లాడండి. మరో జన్మ అక్కర్లేదు మనస్పర్ధలు తొలగిపోవడానికి. అందరూ అనుకుంటారు నిశ్శబ్దంగా ఉండే వాడికి ఏమి తెలియదని, కానీ వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే అన్నీ తెలిసిన వాడి నిశ్శబ్దంగా ఉంటాడని. డబ్బు చెబుతుంది అందరినీ మరిచి నన్ను సంపాదించమని, సమయం చెబుతుంది అన్నింటిని మరిచి నన్ను అనుసరించమని, భవిష్యత్తు చెబుతుంది అన్నింటిని మరిచి నా కోసం శ్రమించు అని, కానీ దేవుడు చెబుతాడు అందరికీ మంచి చేస్తూ ఉండు, నీకేం కావాలో నేను చూసుకుంటానని. అతిదానం వల్ల పాడైన వాడు బలిచక్రవర్తి, అతిలోభం వల్ల పాడైన వాడు దుర్యోధనుడు, అతికోపం వల్ల పాడైన వాడు విశ్వామిత్రుడు, అతికామం వల్ల పాడైన వాడు రావణాసురుడు, అతి ఆశ వల్ల పాడవుతున్నవాడు మానవుడు. అందుకే అతి ఆశ ఎప్పుడూ ఎక్కడా పనికిరాదు నేస్తమా. ఆశే లేనప్పుడు నిరాశ నిన్ను చేరలేదు. చిన్న పిల్లలు అక్షరాభ్యాసం తర్వాత ముందు పెద్ద అక్షరాలను రాస్తారు, తర్వాత చిన్న అక్షరాలను నేర్చుకుంటారు. పెద్ద అక్షరాలను వంకర టింకరగా వ్రాస్తూ క్రమముగా చక్కటి దస్తూరితో చిన్నవి కూడా వ్రాయడం నేర్చుకుంటారు. అదే మాదిరిగా మొదట భగవంతుణ్ణి విగ్రహ రూపంలో ధ్యానిస్తూ ఉంటే చిత్తము ఏకాగ్రమైనప్పుడు నిరాకారంగా కూడా ధ్యానించడం వీలవుతుంది. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు, అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే లోకం పోకడ. రాత్రంతా ఆలోచనలతో జీవితం ఎటుపోతుందో అని బాధపడతాం, పగలంతా బాధ్యతలతో ఎటుపోతున్నామో తెలియకుండా పరిగెడతారు. నా లైఫ్లో నేనెప్పుడు కూడా ఊహించలేదు ఒకరి వల్ల ఇంత బాధపడతానని, బాధపడాల్సిన వస్తుందని. నా బంధం దారం లాంటిది, నా అనుకునే వాళ్ళు ఎన్నిసార్లు ఆ దారం తెంపినా నాకు ఓపిక ఉన్నంత వరకు ముడి వేసుకుంటూనే ఉంటా. కానీ నేను తెంపేసే రోజు వస్తే ముడి వేయడానికి కాదు కదా, కంటికి కూడా కనిపించదు. కాటు వేసే పామునైనా నమ్మొచ్చు, కానీ ఉసిరివెల్లిలా రంగులు మార్చే మనుషులను మాత్రం అస్సలు నమ్మకూడదు. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచి పని చెయ్యి. ఎందుకంటే నువ్వు ఏమి చేస్తావో అదే తిరిగి నీ దగ్గరికి మంచిగా వస్తుంది. వరకట్నంగా ఏమి తీసుకొని వచ్చావు అని కొత్త కోడల దగ్గర అడిగితే ఈ సమాజం తను ఏమేమి కోల్పోయి వదులుకొని వచ్చిందో పట్టించుకోదు.
నిద్రపోతున్న ప్రజలను మేలుకోవాలగా చేయడానికి ఎటువంటి శబ్దం చేసినా పరవాలేదు. కానీ నిద్రపోతున్న ప్రజల ఆలోచనలను మేలుకొల్పడానికి ఎటువంటి శబ్దాలు చేయాలో అర్థం కావడం లేదు. రామాయణ సారాంశంలోని ఒక మాట, తండ్రి ఆస్తిని పంచుకోవటం కాదు, తండ్రి సంపాదించబడితే డబ్బును పొందటం కాదు, తండ్రి ఆశయాన్ని కూడా పంచుకోవాలి. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. సుఖాలు వచ్చిపోయే బంధువు లాంటివి. ఉన్నది ఒకటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. జీవితంలో కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులని ఎవరికి చెప్పుకోలేక, మన కష్టాన్ని ఎవరితో పంచుకోలేక ఒంటరిగా బాధని అనుభవించవలసి ఉంటుంది. నమ్ముకున్న వాళ్ళు ఆదరిస్తారో లేదో అని అనుమానంతోనే, చుట్టూ ఉన్న వాళ్ళు అవహేళన చేస్తారేమో అనే భయంతో మౌనంగా ఉండిపోవలసి వస్తుంది. కానీ ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తే ఒక దారి కనబడుతుంది. ధైర్యంగా ముందడుగు వేస్తే భవిష్యత్తు నీదవుతుంది. స్నేహితులంటే ఒకరి పక్కన ఒకరు ఉండటం కాదు, ఒకరి ఆలోచనలో మరొకరు ఉండటం. సూర్యుడెంతటి వాడికే గ్రహణం తప్పలేదు. మన జీవితంలో వచ్చే చిన్న చిన్న అడ్డంకులకు బాధపడితే ఎలా? ప్రేమ సముద్రం లాంటిది, గెలుపు గెస్ట్ లాంటిది, కష్టం ఫ్రెండ్ లాంటిది, ఎప్పుడు మనతోనే ఉంటుంది. ప్రపంచంలో పాపం అనేది ఏదైనా ఉన్నది అంటే అది మనిషి తనను తాను బలహీనుడు అని అనుకోవడమే. బలమే జీవనం, బలహీనతే మరణం. ఏమి చేయాలని ఇంట్లో కూర్చొని ఆలోచిస్తే లాభం లేదు. బయటకు వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేస్తేనే మనకు విలువ ఉండదు. నిన్ను ద్వేషించే వారికి నీవు ధన్యవాదాలు చెయ్యి. నీవు వారికంటే గొప్పవాడేమని గుర్తించినప్పుడే వారు నిన్ను ద్వేషిస్తారు.